हाई पिल्ललु नेनु मी कथलु चदिवे बामन वच्चानु इप्पुडु मनमु एन प्रसादराव रासिन विंत वेणुवु अने कथनु विंदाम ओक पेदवाडिकी ओक्कडे कोडुकु उंडेवाडु वाडु अति दुर्बलुडु पनि चेयडानिकि बुद्धिगा पनिकिराडु वाडु पेरु आनंदुडु तंड्री आनंदुण्णि चाला कालं तन रेक्कल कष्टंतोने पोषिस्तू वच्चाडु कानी रानु रानु गंजिग्गुडा करुवैपोयिंदि అందుచేత తండ్రి ఆనందుణ్ణి ఎక్కడైనా పనికి కుదుర్చుదామనుకుని వాణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరాడు. అయితే ఆనందుణ్ణి పనిలోకి తీసుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చివరకు ఆనందుణ్ణి వాళ్ళ తండ్రి గ్రామాధికారి వద్దకు తీసుకుని పోయాడు. గ్రామాధికారి వాణ్ణి పనిలోకి తీసుకున్నాడు. నిజానికి గ్రామాధికారి ఒట్టి కర్కోటకుడు. ఆయన వద్దకు పనివాళ్ళు ఎవ్వరూ వచ్చేవారు కాదు, వచ్చినా నిలిచేవారు కాదు. ఏమీ లేని దానికన్నా గ్రామాధికారులే నయం కదా అనుకుని ఆనందుణ్ణి వాడి తండ్రి ఆయన వద్ద పనికి పెట్టాడు. ఇంకేమీ లేకపోతే వాడికి ఇంత తిండైనా దొరుకుతుంది. జీతము, బట్టలు మొదలైన విషయాలను గురించి ఏమీ చెప్పకుండానే గ్రామాధికారి ఆనందుణ్ణి పనిలో పెట్టుకున్నాడు. మూడేళ్లు పనిచేశాక ఆనందుడు వెళ్ళిపోతాను అన్నాడు. గ్రామాధికారి వాడి చేతిలో 3 వెండి రూకలు పెట్టి 7 రూపాయల చొప్పున ఇచ్చాను. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. 3 ఏళ్ళనాడు ఏ బట్టలతో వచ్చానో వాటితోటే పంపిస్తారా అని ఆనందుడు అడిగాడు. బట్టలు ఇచ్చేటట్టు ముందుగా అనుకోలేదు, డబ్బు ఇచ్చినదే ఎంతో ఎక్కువ అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఆ 3 రూకలు తీసుకుని బస్తీకి బయలుదేరాడు. బస్తీకి వెళ్ళాలంటే కొండల మధ్య గల కనుమలో నుంచి వెళ్ళాలి. వాడికి ఆ కనుమలో ఒక బిచ్చగాడు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఆ బిచ్చగాడు ఎంత ఎత్తుగా ఉన్నాడంటే వాణ్ణి చూసి భయపడి ఆనందుడు కేవ్వున కేకబెట్టాడు. నిన్నేమీ చెయ్యను, నాకు 1 రూక ఇవ్వు చాలు అన్నాడు బిచ్చగాడు. నా దగ్గర ఉన్నవే 3 రూకలు, వీటితో బట్టలు కొనుక్కోవాలి అన్నాడు ఆనందుడు. 3 రూకలు ఉన్నాయి కదా, నువ్వు 2 ఉంచుకొని నాకు 1 చూడు, నా బట్టలు నీ బట్టల కన్నా అన్యాయంగా ఉన్నాయి అన్నాడు బిచ్చగాడు. ఆనందుడు బిచ్చగాడుకు 1 రూక ఇచ్చి ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక మరొక కనుమ మలుపులో వాడికి మరొక బిచ్చగాడు ఎదురయ్యాడు. వీడు మొదటి బిచ్చగాడి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆ బిచ్చగాడు కూడా మొదటి వాళ్ళలాగని ఆనందుడి వద్ద నుంచి 1 రూక పుచ్చుకున్నాడు. కనుమ చివరిలో ఆనందుడికి 3వ బిచ్చగాడు తగిలాడు. వాడు మిగిలిన ఇద్దరికన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆనందుడి దగ్గర మిగిలి 1 రూక ఇచ్చేసిన దాకా వాడు వదలలేదు. బిచ్చగాడు దీనస్థితి చూసి ఆనందుడు 3వ రూక కాస్త వాడి చేతిలో పెట్టేశాడు. అది తీసుకున్న బిచ్చగాడు వెంటనే వెళ్ళిపోక, నీ దగ్గర ఉండే 3 రూకలు బిచ్చగాళ్ళకి ఇచ్చేశావు, రూకొక వరం చొప్పున కోరుకో, అన్నింటికన్నా నీకేమిష్టమో చెప్పు అన్నాడు. ఆనందుడు కొంచెం ఆలోచించి కృష్ణుడు వేణువు ఊదుతుంటే గోపకులు నృత్యాలు చేసి మైమర్చేవారట, అట్లా వినేవారిని మైమర్పించి నృత్యాలు చేసేటట్టుగా చేసే వేణువు కావాలి అన్నాడు. ఈసారి అంతకన్నా మంచి వరం కోరుకో అన్నాడు బిచ్చగాడు. ఎంత దూరాన ఉండే వస్తువునైనా గురిగా కొట్టగల ఉండేలు బద్ద కావాలి అన్నాడు ఆనందుడు. ఇటువంటివి కోరుతున్నావేమిటి, నిజంగా పనికి వచ్చే కోరిక కోరుకో, ఇంకొక వరమే ఉన్నది అన్నాడు బిచ్చగాడు. నేను ఎవరిని ఏది అడిగినా వెంటనే వాళ్ళు నాకు అది ఇవ్వాలి, అంతవరకు నా జీవితంలో అట్లా జరగలేదు అన్నాడు ఆనందుడు. ఈసారి కాస్త మంచి కోరికే కోరావు, నీ 3 కోరికలు తీర్చాయిలే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఆనందుడు కొండల్లోనే ఒక చోట ఎండవేళ పడుకుని నిద్ర లేచేసరికి వాడి పక్కన 1 వేణువు 1 ఉండేలు బద్ద పెట్టి ఉన్నాయి. వాడు సంతోషంగా వాటిని తీసుకుని బస్తీకి చేరుకున్నాడు. బస్తీలో వాడు దుకాణాల వద్దకు వెళ్ళి తనకు కావలసిన దుస్తులు అడిగి తీసుకున్నాడు. ఎవరినో అడిగి గుర్రం తీసుకున్నాడు. వాడు అడిగితే చాలు, పరమలోభులు కూడా అడిగిన దాన్ని కాదనకుండా ఇచ్చేశారు. వాడు గుర్రం ఎక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ వాడికి గ్రామాధికారి కనిపించాడు. ఆనందుడు గుర్రాన్ని ఆపి, దండాలు బాబుగారు అన్నాడు. గ్రామాధికారి వాడిని చూసి నిర్ఘాంతపోయి, అరే ఇంతలోనే పెద్ద మనిషి అయిపోయావే అన్నాడు. అంతా కలిసి వచ్చింది రండి అన్నాడు ఆనందుడు. చేతిలో వేణువు కూడా పట్టావే, పని మానేసి సంగీత విద్వాంసులు అవుతావా ఏమిటి అని గ్రామాధికారి అడిగాడు పెటకారంగా.
దానికేముంది రండి, ఈ వేణువుకన్నా గొప్పది ఈ ఉండేలు వద్ద. దీనితో ఎంత దూరాన ఉన్నదాన్నైనా కొట్టగలను, దూరాన ఆ తాటి చెట్టు మీద కూర్చున్న పక్షిని కూడా కొట్టగలను అన్నాడు ఆనందుడు. నీ మహం అన్నాడు గ్రామాధికారి. పందెం వేయండి చుద్దురుగాని అన్నాడు ఆనందుడు. నీవు ఆ పక్షిని కొడితే నా పొలమంతా ఇస్తాను, నా దగ్గర ఉండే నగదంతా ఇస్తాను. మళ్ళీ మాట్లాడితే ఆ పక్షిని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు పక్షిని కొట్టినప్పటి మాట కదా అన్నాడు గ్రామాధికారి. ఆనందుడు ఉండేలు బుద్ధితో తాటి చెట్టు మీద ఉన్న పక్షిని పడగొట్టాడు. అది తాటి చెట్టు చుట్టూ ఉన్న రక్కిచ్చ పొదల్లో పడింది. గ్రామాధికారి ఆ పక్షిని తీసుకురావడానికి రక్కిచ్చ పొదల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన ముళ్ళు గీసుకుంటూ ఆ పొదల్లోకి వెళ్ళి పక్షిని తీసుకోగానే ఆనందుడు వేణువు ఊదాడు. వెంటనే గ్రామాధికారి నృత్యం చేయసాగాడు. కొద్దిసేపట్లోనే గ్రామాధికారి ఒళ్ళంతా గీసుకుపోయింది, బట్టలన్నీ చీలి నాలుకలయ్యాయి. ఆనందుడు వేణువు ఊదడం మానేసి పొదల్లో నుంచి బయటకు వచ్చిన గ్రామాధికారిని చూసి, నేను తమ కొలువు చాలించుకున్నప్పుడు నా బట్టలు ఇలాగే ఉన్నాయి అన్నాడు. గ్రామాధికారి పందెంలో ఓడిపోయాడు గనక ఆనందుడికి తన వద్ద ఉన్న నగదంతా ఇవ్వవలసి వచ్చింది. ఆ డబ్బు తీసుకుని ఆనందుడు బస్తీకి వెళ్ళి అక్కడ సరదాగా కాలక్షేపం చేశాడు.